హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ వెస్ట్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు చేసే వీడియో చూస్తున్నారు కదా, బాతుల గురించి అండి. బాతుల గురించి, వాటిని జాగ్రత్తగా చూసి ఇక్కడ ఎండలో వానలో ఉంటూ కష్టపడుతున్న వలస మానవుల గురించి వాళ్ళని డీటెయిల్స్ అడిగి తెలుసుకొని నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏ ఊరండి మీది? నెల్లూరు. ఎన్ని రోజులకు ఒకసారి ఇలా వలస వస్తారు? వన్ ఇయర్కి వస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఇక్కడ నాట్లు అయిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తెలంగాణ వెళ్తాం. తెలంగాణ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తాం, బై వెహికల్ వెళ్తాం. అదే ప్రాసెస్. ఇప్పుడు ఇలా వచ్చాక ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఇక్కడ ప్రత్యేకించి ప్రెజెంట్ అవుతాయి 2 మంత్స్ ఉంటాం. తర్వాత మళ్ళీ తెలంగాణ తెలంగాణ నుంచి మళ్ళీ కేరళ గాని అలా ఎక్కడికి వెళ్ళినా 2 నెలలు ఉంటారు. నెక్స్ట్ వాటికి ఫుడ్ ఏంటండి? పొలాల్లో ఒడ్లు ఉంటాయి కదా, ఒడ్లు ఏమి? ఇప్పుడు కట్టింగ్ అయిపోయాక అప్పుడు వస్తారా? కట్టింగ్ అయిపోయి వస్తారు. వస్తారా? ఒడ్లు తినడమేనా మీరు ప్రత్యేకించి ఏం పెట్టరా? ప్రత్యేకం అంటే ఇంకేం ఉండదు. ఇక్కడ దమ్ములు అయిపోయినప్పుడు ఎక్కడన్నా కట్ చేయకుండా టైంలో మన నూకలు అయిపోతాం. ఇప్పుడు కట్ చేయకుండా వస్తే కనుక నూకలు అయి పెడతారు. వీటికి ఎంతకాలం బ్రతుకుతాయి మామూలుగా బాతులు? 4 ఇయర్స్. 4 ఇయర్స్. ఇన్ఫెక్షన్స్ అటువంటివి వస్తూనే ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఎన్ని రోజులతో చెప్పలేము. అది 5 మంత్స్కి చిన్న పిల్లప్పుడు తీస్తే 5 మంత్స్ ఖచ్చితంగా వస్తాయి. దాని ముందు మనం ఏమన్నా యాక్సిన్స్ కానీ ఏమన్నా యూజ్ చేయాలి. యూజ్ చేయకుండా ఉంటే మాత్రం ఆల్రెడీ దానికి ఐదుకి వచ్చాయి అన్నమాట, ఆల్రెడీ 1200 పోయాయి. ఏమైనా వాడకుండా ఉంటే అప్పుడు వాడుకుని యాక్సిన్ ఖచ్చితంగా చేయాలి. వ్యాక్సిన్ వేయించాలి ఎప్పుడు? 5 నెలలు అప్పుడు వ్యాక్సిన్ వేయించాలా? స్టార్టింగ్ గుడ్లు పెట్టినప్పుడు వ్యాక్సిన్ వేయించాలి, లేకపోతే మళ్ళీ వైరస్ వస్తాయి. వైరస్ వస్తే మనకు ప్రాబ్లం. వ్యాక్సిన్ ఎలా ఉంటుంది రేటు? రేటు ఒక 2000 బాతులకు వచ్చేసి 12000 అవుతుంది. 12000. 12000 అవుతుంది. మీకు ఇలా ఒక 2000 బాతులకి ఎంత ఖర్చు అవుద్ది నెలకి? నెలకి అయితే మనకు ఆ గుడ్లు ఏం పెట్టుకుని ఉంటే మాత్రం ఒక 20000 30000 ఖర్చు అవుతుంది. ఇలా 2 నెలలకు వరుసగా గుడ్లు పెట్టి ఒక వారం గుడ్లు పెట్టకుండా గ్యాప్ ఇచ్చి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయంట. తెల్ల గుడ్లు పిల్లలను పొదిగించడానికి ఉపయోగపడతాయి. గుడ్లు మీద ఏదైనా మరకు ఉన్నా, ఇతరేతర ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లల్ని చెయ్యవు. ఆ గుడ్లు మెడిసిన్కి ఇతర వాటికి యూస్ చేస్తారట. ఈ బాతు గుడ్లు తెలంగాణ కేరళ వైపు ఎక్కువ శాతం ప్రజలు తినడానికి ఇష్టపడతారు. పెద్ద బాతు గుడ్డు 1 అయితే 5.5 వరకు ఉందంట ఇప్పుడు రేటు. 2 నెలల క్రితం అయితే 1.5 రూపాయల వరకే ఉండేది. అలా అయినా ఒక్కొక్కసారి రేటు పెరుగుతూ తరుగుతూ ఉంటుందంట. బాతు గుడ్డు రేటు అయితే ఇప్పుడు 2.5 రూపాయల వరకు ఉంది. ఇవి పెద్ద బాతులు అండి. పెద్ద బాతులు మొత్తం ఇవన్నీ 2100 బాతులు. ఇవైతే పిల్ల బాతులు. ఇవైతే 2700 బాతులు తీసుకొచ్చారండి. 2000 బాతులు చనిపోయి 700 బాతులు మిగిలాయట. ఇక్కడికి వచ్చి 1 వారం రోజులు అయిందండి వీళ్ళు ఇక్కడికి వచ్చి. ఈ బాతులు 100 బాతులు 20000 రూపాయలతో కొంటారంట వీళ్ళు. ఇలా రోజు బాతులు చనిపోతూ ఉంటాయట. ఉదయం పూట ఎక్కువ శాతం చనిపోతాయంట. ఎండ వల్ల మాత్రం ఎటువంటి ప్రమాదం ఉండదట వీటికి. ఈ బాతులకి వైరస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయట. ఈ పక్కగా ఉన్న బాతులకైతే కొంచెం ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో మెడిసిన్ వాడుతున్నారంట. ఇదేనండి బాతుల గురించి, వాటిని పెంచేవారి గురించి నేను తెలుసుకున్నది. ఇక బాతులు పెంచడం చాలా కష్టతరమైన పని. ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా మేతకు ఉదయం తీసుకువెళ్ళి సాయంత్రం తీసుకువస్తారట. ఈ ఎండలో అలా మేపుతూ ఉంటారు. చూసారు కదండి, ఇష్టంతో చేస్తే కష్టమైనా లాభమైనా నష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. వీళ్ళు కష్టాన్ని గుర్తించిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను ఫ్రెండ్స్, ఇంకొక మంచి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.